రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య, తెరాస మండలాధ్యక్షుడు భూంపల్లి సురేందరావు, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు హాజరై అమ్మవారి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు, శ్రీనివాసరావు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిట్నేని సరిత శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ కుంట రవి, ఆలయ పూజారి తదితరులు పాల్గొన్నారు. విక్రమ్ గారు కూడా 101 రూపాయలు ఇవ్వడం జరిగింది. పెడతానా? ప్రశాంతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే అమ్మవారి దయ, వారి యొక్క కృప మనకి తప్పకుండా ఉండాలి. మనం అందరం కూడా ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండాలి. మనలు, మన కుటుంబాలు, మన గ్రామం, మన మండలం, మన వ్యవస్థ, ప్రజలందరూ కూడా కాపాడే ఆ తల్లి ఇవాళ మేమందరం కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ అన్నదానంలో పాల్గొనడం నిజంగా కూడా సంతోషం. మండలంలో కూడా గత వారం రోజుల నుంచి కూడా అన్ని గ్రామాల్లో చాలా దైవ భక్తులతో అందరు కూడా యూత్ పిల్లలు కూడా అమ్మవారి జయభవాని మాత వారి యొక్క దీక్ష తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా మంచి దీక్షతోటి ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా అమ్మవారి యొక్క పూజలు నిర్వహిస్తుంటే చాలా సంతోషం. మండలంలో మనం ఎప్పుడు ఏదైనా కూడా చివరికి ఆ యొక్క భగవంతుని, అమ్మవారి యొక్క, వారి యొక్క దయనే, వారి యొక్క ఆశీస్సులే ఈ ప్రజల మీద ఉండాలని, మండలంలోని కూడా రైతులందరూ పాడి పంట మంచిగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను.